హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ టెట్ ఎలా అప్లై చేసుకోవాల్సినది ఏంటనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇదన్నమాట. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ apptet.apcfss.in ఓపెన్ చేస్తే మనకు సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. విండో ఇక్కడ మనకి పేమెంట్ ఫస్ట్ అయితే మనము పేమెంట్ అయితే క్లియర్ చేయాలండి. పేమెంట్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. సో ఫస్ట్ పేమెంట్ అయితే క్లియర్ చేద్దాము. పేమెంట్ దగ్గర క్లియర్ ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఒక పాపప్ మెసేజ్ అయితే వచ్చిందనమాట. మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి. సో మీరు దేనికి ఎలిజిబుల్లో ఏంటనేది ముందే ఒకసారి చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ నోటిఫికేషన్ ఉందన్నమాట. సో ఎవరైతే నోటిఫికేషన్ చూడలేదో ఒకసారి నోటిఫికేషన్ చూసి మీరు మీకున్న క్వాలిఫికేషన్స్, మీరు ఏ పోస్ట్లకి ఎలిజిబుల్లో ఏంటనేది ఒకసారి డీటెయిల్గా చదువుకొని మీరు దేనికి ఎలిజిబుల్ అనేది ఏంటనేది మీరు ఒకసారి క్లియర్గా తెలుసుకొని అప్లై చేయండి. సో ఒక్కో దానికైతే ఇంకా మీరు 750 రూపీస్ అయితే అమౌంట్ అయితే పే చేయాలండి. మీ ఫోటో కూడా దగ్గర పెట్టుకొని అమౌంట్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనము క్యాండిడేట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, ఇక మొబైల్ నెంబర్ అగైన్ కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారా కదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ చూస్ పేపర్, ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మీరు చేయవలసింది ఏంటంటే మీరు దేనికి ఎలిజిబుల్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకోవాలండి ఫస్ట్. సో ఇక్కడ మీరు టిక్ చేయాల్సింది అనమాట, మీరు దేనికి ఎలిజిబుల్ ఏంటనేది. సో మీరు ఇక్కడ మనకి పార్ట్ 1A, B, పార్ట్ 2A, ఇక్కడ పార్ట్ 2A లో మళ్ళీ స్కూల్ అసిస్టెంట్స్, స్కూల్ లాంగ్వేజ్ టీచర్స్ అని ఉంది. తర్వాత పార్ట్ 2B. సో ఇక్కడ మీరు దేనికి ఎలిజిబుల్లా ఏంటనేది మీరు అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేసే దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకోటి టిక్ చేస్తే ఇక్కడ 1500. సో ఇలా మీరు ఎన్ని దానిలోకి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని 750 అయితే మీరు పే చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒక్కసారి మీరు దేనికి ఎలిజిబుల్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు అయితే ఇంకా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాప్చా ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్లో మనము టిక్ అయితే ఇవ్వాలి. ఇలా టిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఫామ్ మనం అన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ ఫామ్ కొడితే ఇంకా మనకి మన అప్లికేషన్ అనేది ఒకసారి ప్రివ్యూ చూపిస్తుందండి. అందులో ఎటువంటి మిస్టేకులు లేకుండా అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఫీజులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి చూద్దామండి అది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కనుక నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక మనకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి అంటే కనుక నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేమెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి మన యొక్క డీటెయిల్స్ అని చూసిన తర్వాత ఇంకేమైనా ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ప్రొసీడ్ ఫర్ పేమెంట్ క్లిక్ చేస్తే కనుక మనకి ప్రొసీడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి చూద్దాం అది కూడా. సో ఇలా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇక్కడ ఏదైనా డెబిట్ కార్డ్ లేదా అట్లా కార్డ్ యూజ్ చేసి అయితే ఈ ఆప్షన్, లేదా నెట్ బ్యాంకింగ్ అయితే ఈ ఆప్షన్, లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తామంటే కనుక ఈ ఆప్షన్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు, చాయిస్ మీదనమాట. సో ఈ ఇక్కడ ఉన్నటువంటి 3 ఆప్షన్స్లలో మీరు దేని నుంచైనా మీకు అమౌంట్ అనేది పే చేయవచ్చు. సో నేనైతే సింపుల్గా యూపీఐ నుంచి చేస్తానండి. సో పేటిఎం నుంచే చేస్తాను నేను. ఇక్కడ ఏంటంటే మన యొక్క యూపీఐ అడ్రస్ అయితే కనుక మనము ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ అని క్లిక్ చేస్తే కనుక మన యొక్క మొబైల్, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ యూపీఐ ఎంటర్ చేసినారో ఆ నెంబర్కి మనకి ఒక ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ ఓపెన్ చేసిన తర్వాత ఆ లింక్ అనేది మనం క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ లింక్ క్లిక్ చేస్తామో మన యొక్క మొబైల్లో ఆ లింక్ ద్వారా మనం అయితే కనుక అమౌంట్ పే చేయవచ్చు. సో మన యొక్క అమౌంట్ పే చేసిన తర్వాత ఇలా మనకి సక్సెస్ఫుల్ అయినట్లుగా ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ ఫర్ APTET 124 on 4/7/2024 యువర్ క్యాండిడేట్ ఐడి. సో మనకి ఇవైతే కనుక మనం నోట్ చేసుకోవాలండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మనం లాగిన్ అవ్వాలంటే కనుక ఈ డీటెయిల్స్ అయితే కనుక మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ప్రింట్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చిన తర్వాత నెక్స్ట్ అంటే ఇక్కడ ఉంది కదా, క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్. ఈ లింక్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా మనకు స్టార్టింగ్లో ఇంకో లింక్ ఉంది కదా, ఆ లింక్ ద్వారా అయినా కూడా అది కూడా చూపిస్తానండి మీకు.
సో ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ అని, క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే ఇంక ఈ లింక్ ద్వారా అయినా కూడా మనము మన యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఏమేమి అడుగుతున్నారంటే క్యాండిడేట్ ఐడి కావాలి, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఈ క్యాండిడేట్ ఐడి ఇందాక స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పాను కదా అందులో ఉంటుందన్నమాట. ఈ క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేస్తే కనుక మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చూద్దామండి అది. మనకి ఇక్కడ లాగిన్ అయిందనమాట. లాగిన్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్ మీద ఇక్కడ చిన్న బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే కనుక ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనము యారో అక్కడ ఉన్నటువంటి చిన్న యారోని మనం ఇలా క్లిక్ చేస్తే కనుక ఇక్కడ టెట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది అనమాట టెట్ అప్లికేషన్. సో ప్లీజ్ ఫిల్ ఏపీటెట్ 2024 అప్లికేషన్ ఫామ్. సో ఇంకోటి ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ సెషన్ టైం అనేది మనకి ఓన్లీ ఇక్కడ టైం అనేది మనకు రన్ అవుతుంది అనమాట. ఈ టైం లోపల మనమైతే అప్లై చేయవలసి ఉంది, లేదంటే ఆటోమేటిక్గా అది బ్యాక్ వెళ్ళిపోతుంది. సో అదనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి ఐ హావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బుల్టీన్ అన్న ఇక్కడ చెక్ బాక్స్లో చెక్ చేయాల్సిందే. అండ్ ఆర్ యూ అపియర్డ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఫైనల్ సెమిస్టర్ అయితే ఎస్ పెట్టాలి, లేదంటే లేదనమాట. నెక్స్ట్ చూస్తే ఇంకా మన యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఆటోమేటిక్ వస్తాయండి ఇవన్నీ. తర్వాత జెండర్ మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, తర్వాత కమ్యూనిటీ. ఇక్కడ మీకు కమ్యూనిటీ ఏదైతే కనుక అది మీరు ఎంటర్ చేయవలసి ఉందన్నమాట, ఇన్ కేస్ ఎస్సీనా. సో మీరు ఏదైతే అది డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెందిన వారా, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు ఏమన్నా పిహెచ్డ్ పర్సన్స్ ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ పిహెచ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో అమౌంట్ పే అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ మీడియం, మీరు ఏ మీడియంలో చదివారు, క్వశ్చన్ పేపర్ మీడియం అండి. సో ఇది వచ్చేసి మనకి, సో మీకు ఏ మీడియంలో ఎగ్జామ్ కావాలి ఏంటి అనేది అండి. ఇది మీరు ఏ మీడియంలో చదివినది కాదు. సో పార్ట్ 1A HGT క్లాస్ 1 to 5th రెగ్యులర్ క్లాస్, ఇక్కడ మీకు ఏ మీడియంలో కావాలి ఎగ్జామ్ అనేది. తర్వాత పార్ట్ 1A HGT క్లాస్ 1 to 5th రెగ్యులర్ స్కూల్స్, సో ఇంగ్లీష్ వస్తుంది. పార్ట్ 1 ఇక్కడ వచ్చేసి మనకు ఏ మీడియంలో క్వశ్చన్ పేపర్ మీకు ఏ మీడియంలో కావాలనేది మీరు ఎంటర్ చేయవలసింది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనమాట, ఇందులో మీకు సంబంధించినది ఏ క్వాలిఫికేషన్ ఉంది ఏంటనేది ఒకసారి డీటెయిల్గా చదివి ఇక్కడ మీకు దానికి ఎదురుగా మీరైతే టిక్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ బాక్స్లో అనేది టిక్ చేయాలి, మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ అనేది మీరు టిక్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అండి, మీరు ఏ మండలం ఏంటి, మీకు డిస్ట్రిక్ట్ ఏంటి, తర్వాత మండలం ఏంటి, విలేజ్ ఏంటి, తర్వాత డోర్ నెంబరు, తర్వాత స్ట్రీటు, తర్వాత పిన్ కోడు, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇక్కడ కంపల్సరీ ఉండాలండి, స్టార్ మార్క్ ఇచ్చారు కాబట్టి. తర్వాత ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆర్ ఎక్స్ సర్వీస్ అండ్ పర్సన్, సో నీ ఎక్స్ సర్వీస్ మీద ఏమైనా ప్రీవియస్గా. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దాదాపుగా 6 అయితే ఇచ్చారండి, మీకు నియరెస్ట్గా ఉన్నవి ఫస్ట్ అయితే ఇచ్చుకోండి, తర్వాత లాస్ట్లో అనేది మీకు ప్రిఫరెన్స్ ప్రకారం ఇచ్చుకుంటారండి. తర్వాత నెక్స్ట్ చూస్తే ఇక్కడ మీకు ఫోటో అనేది ఉండాలి, ఏంటంటే అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఫోటో అప్లోడ్ చేయాలంటే కనుక ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక ఆల్రెడీ మీ సిస్టమ్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా తీసేసుకుంటుందండి. సో అది వచ్చేసి ఫైల్ సైజ్ కూడా ఇచ్చాడండి, సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫోటో గురించి ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు. పేస్ట్ ది ఫోటో ఆన్ ద ఎనీ వైట్ పేపర్ మీద ఫోటో అనేది అతికించాలి అండ్ సైన్ బిలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ పేపర్ మీద ఇలా ఫోటో అతికిచ్చి దీని కిందనే మీ యొక్క సైన్ అయితే మీరు చేయవలసి ఉంటుందన్నమాట. సైన్ ఈ బాక్స్లో ఎగ్జాక్ట్గా ఇక్కడికి కట్ ఆఫ్ అవ్వాలి. సో ఈ సైన్ చేసి దీన్ని మీరు స్కాన్ చేసి ఈ ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీ ఫోటో కింద అయితే సైన్ ఉండాలన్నమాట. ఆ రెండు కలిసి ఒక ఫ్రేమ్లోనే ఉండాలి, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని యొక్క సైజ్ వచ్చేసి 150 KB ఉండాలి అండ్ JPG లేదా JPEG ఫార్మేట్లో ఉండాలి, అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది సైట్ అనేది. సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత, డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ ది అబౌట్ డిక్లరేషన్, ఇక్కడ టిక్ బాక్స్ ఇక్కడ బాక్స్ ఉండేది టిక్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఫామ్,
ప్రీవ్యూ ఫామ్ అనేది కదా, ప్రీవ్యూ కొడితే కనుక మనకి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి అప్లికేషన్ మీద ఓపెన్ అవుతాయి. అవి కరెక్ట్గా ఉన్నాయా రాంగ్ ఉన్నాయా అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఓకే అంటే కనుక సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ టెట్ ప్రింట్ అనేది కదా, అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. కంపల్సరీ ప్రింట్ తీసుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే కనుక ఫ్రెండ్స్ మీ యొక్క టెట్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ సైన్అవుట్ చేయాలంటే కనుక ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా సైన్అవుట్ అనేది అయిపోతుంది అనమాట సైట్లో. సో ఇది ఫ్రెండ్స్ ఆన్లైన్లో టెట్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.